ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోనూ పంపుల్లోనూ నీళ్లు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్లు బాగా లోపలికి వెళ్లిపోయాయి. తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్లు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్లు తోడటం చాలా కష్టమైపోయింది. నీళ్లు త్రాగటానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్లు తోడుకోసాగారు. కాని వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్లు పెట్టేదెలా? తోటకి ఇట్లా నీళ్లు పెట్టాలా అని తెనాలి రామలింగడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనా ఎండిపోతున్నాయి. బావిలో నీళ్లేమో ఎక్కడో అడుగుకి ఉన్నాయి. తోటంతా నీళ్లు పెట్టాలంటే బోలెడు నీళ్లు కావాలి. అందుకోసం చాలామంది కూలీలను పెట్టాలి. వాళ్లకి బోలెడంత ధనం ఇవ్వాలి. ఇట్లా ఆలోచించుకుంటూ ఉండగా రామలింగడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కంపించింది. ఎవరు వాళ్ళు అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ల వంక చూడసాగాడు రామలింగడు. వాళ్ల ముగ్గురూ రామలింగడి ఇంటివైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా రామలింగడు గమనించాడు. వాళ్లను చూస్తే దొంగల్లా ఉన్నారు. వాళ్ల వాలకం చూస్తుంటే ఈ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలా ఉన్నారు అని అనుకున్నాడు. వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు, అబ్బాయి, ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికి తిండి లేక చేసేందుకు పని దొరకక చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువయ్యింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్లి బావిలో పడేద్దాం. అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు. పైగా వాళ్లు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్లకి మన ఇంట్లో వస్తువులేమీ కనిపించవు అన్నాడు. తెనాలి రామలింగడు ఈ మాటలు కావాలనే గట్టిగా అన్నాడు. తన మాటలు దొంగలకు వినిపించారనే కొంచెం గట్టిగా అన్నాడు. రామలింగడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. తెనాలి రామలింగడు చెప్పేదంతా దొంగలు విన్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు, బంగారు నాణాలు, వెండి సామాన్లు, ఇంకా విలువైనవి ఏవైనా ఉంటే అవి అన్ని తీసుకుని వచ్చి ఓ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేశారు. చాటు నుంచి దొంగలు ఇదంతా చూశారు. అంతే, ఆ రాత్రికి తెనాలి రామలింగడు ఇంటికి దొంగతనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే రాత్రికి ఊరు సద్దుమణిగాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామలింగడు ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోకి దిగారు. బావిలోకి దిగగానే పెట్టె కనిపిస్తున్నది. దానిని తీసుకుని ఎంచక్కా వెళ్లిపోవచ్చు అని దొంగలు అనుకున్నారు. కాని బావిలో అంతా చెత్త చెదారం నిండి ఉంది. పిచ్చి మొక్కలు రాళ్లతో నిండి ఉంది. అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది. బావిలో పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి చిన్న చిన్న రాళ్లు అన్నీ తొలగించేశారు. అప్పటికి కూడా వాళ్లకు నగలు ఉన్న పెట్టె కనిపించలేదు. ఇప్పుడేం చేద్దాం, మిగిలిన ఇద్దరిని అడిగాడు ఒక దొంగ. అసలు నిజంగా వాళ్లు పెట్టె పడేశారంటావా? తన సందేహాన్ని వెలిబుచ్చాడు మరొక దొంగ. ఒరే, మీవన్నీ పిచ్చి అనుమానాలు.
వాళ్లు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్లి బావిలో పడేయడం మనం చూసాం కదా. అవును అని మిగిలిన ఇద్దరూ అంగీకరించారు. మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది కదా. నిజమే అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు. అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం, తప్పకుండా మనకు నగల పెట్టి దొరుకుతుంది. మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లారిపోతుంది, మనం దొరికిపోతాం అన్నాడు. సరే ఇప్పుడేం చేద్దామని అడిగాడు ఒక దొంగ. పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్లిపోయి ఉంటుంది, కాబట్టి మనం ఇంకా బావి లోపల ఉండి చేసేదేం లేదు, పైకి వెళ్లి నీళ్లన్నీ తోడిపోద్దాం. నీళ్లు అన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తుంది, అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్లిపోతే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు ఒక దొంగ. మిగిలిన దొంగలు ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు. ముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్లు తోడటం మొదలు పెట్టారు. వాళ్లలా నీళ్లు తోడిపోస్తుంటే తెనాలి రామలింగడు, ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేశారు. ఈ విధంగా దొంగలు చాలాసేపు నీళ్లు తోడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ల శ్రమ ఫలించింది. బావిలో అట్టడుగున ఉన్న నగల పెట్టే దొంగలకు కనిపించింది. దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగల పెట్టెకు తాడు కట్టాడు. మిగిలిన దొంగలు ఇద్దరూ పెట్టెను జాగ్రత్తగా పైకి లాగారు. వాళ్లు నగల పెట్టెను బావిలోంచి పైకి తీయాలన్న ఆ కంగారులో ఆ హడావిడిలో తెల్లారిపోయిన సంగతిని కూడా గమనించలేదు. ఈలోగా తెనాలి రామలింగడు భటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు. అంతే, వాళ్లు దొంగలను పట్టుకున్నారు. ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగడికి అర్థం అయ్యిందో అప్పుడే రామలింగడు ఓ పథకం వేసుకున్నాడు. ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్లు పెట్టించాలనుకున్నాడు కదా, ఆ పనేదో ఈ దొంగల చేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అనిపించింది. వెంటనే లోపలికి వెళ్లి కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం, రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది, ఆ బెడద తగ్గాక బావిలోంచి నగల పెట్టెను తీసుకుందామని చెప్పాడు. నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు. తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం చూశారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కాని తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు, చిన్న చిన్న రాళ్లు పెట్టాడు. కాని దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు. అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రం చేశారు. బావిలో ఉన్న నీళ్లని తోడిపోశారు. ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీశారు. ఆ సమయానికల్లా తెల్లారిపోయింది. భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఇది జరిగింది. ఈ సంగతంతా తెనాలి రామలింగడు రాజుగారికి చెప్పాడు. రాజుగారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వేశాడు. నిజంగా నీ తెలివి తేటలు అమోఘం. నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్లతో నువ్వు చెట్లకి నీళ్లు పెట్టించావా అంటూ నవ్వాడు. తెనాలి రామలింగడు అవును మహారాజా అన్నాడు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నమాట నిజమే. అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా? వాళ్లకి గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేశాను అని చెప్పాడు. ప్రియమైన మిత్రులారా, మరిన్ని విలువైన మరియు అద్భుతమైన కథలను మిస్ అవ్వకుండా ఉండడానికి కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.